డామ్ ఇట్ ఏంటిట కుండబద్దలు కొడతాట. నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ కాటా సుబ్బారావు. ఈ వీడియోలో నేను మీతో మాట్లాడబోయే అంశం, జగన్ను గెలిపించి తప్పు చేశామన్న భావనకు 2 నెలల్లోపే ఏపీ ప్రజలు వచ్చారంటున్న రామ్ మాధవ్. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో అనేక రకాలైనటువంటి వ్యాఖ్యలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన, జగన్మోహన్ రెడ్డి పైన, ఆయన ప్రభుత్వ పరిపాలన పనితీరులపైన ఎన్నో వ్యాఖ్యలు చేశాడు. వీటిల్లో ముఖ్యమైన ఒక వ్యాఖ్య, జగన్ను గెలిపించడం ద్వారా తప్పు చేశాము అన్న భావనకు చాలా వేగంగా 2 నెలల్లోపే ఏపీ ప్రజలు వచ్చారని, అతన్ని గెలిపించినందుకు పశ్చాత్తాపడుతున్నారని ఆయన చెప్తున్నాడు. ఇంతేకాకుండా ఆయన ముఖ్యంగా పరిపాలన తీరుపైన, ఆయన వ్యవహరిస్తున్న తీరుపైన, అలాగే తెలుగుదేశం పార్టీపై ఉన్న కోపంతో, మరి తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప మరొక ప్రత్యామ్నాయం లేకపోవడం వలన మాత్రమే వైఎస్ఆర్సీపీని, జగన్మోహన్ రెడ్డిని గెలిపించారు తప్ప వేరే మరొక అంశమేమీ ఇందులో లేదు అని చెప్పి ఆయన వ్యాఖ్యల సారాంశం. అయితే ఇక్కడ చూడవలసింది, 2 నెలల్లోపే ఏపీ ప్రజలు నిజంగానే జగన్మోహన్ రెడ్డిని గెలిపించి తప్పు చేశామన్న భావనకు వచ్చి ఉంటే మరి ప్రస్తుతం జగన్ పరిపాలన పైన, లేక జగన్కు సంబంధించినటువంటి మరి ఆయన చేస్తున్న ప్రకటనలు, చేస్తున్న పనులు, ప్రవేశపెడుతున్న పథకాలు, రద్దు చేస్తున్నటువంటి పథకాల మీద ప్రజలకి కోపతాపాలుంటే ఉండవచ్చు, కానీ రామ్ మాధవ్ చేసిన వ్యాఖ్యల పట్ల అనేక మంది రాజకీయ విశ్లేషకులు ఆల్టర్నేటివ్ లేకపోవడం వల్లనే గెలిపించారా, లేక ఈ గెలుపుకి వెనక మరేదైనా కారణం ఉందా అనే చర్చలు నడుస్తూ ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ గడిచిన 5 సంవత్సరాల్లో మొదట తెలుగుదేశం పార్టీతో కలిసి ఎన్నికల్లో పాల్గొని మంత్రివర్గంలో వాళ్ళకి చోటిచ్చి, వారి మంత్రివర్గంలో తాము కూడా చేరి, మరి మిత్రత్వంతో మొదలుపెట్టినటువంటి స్నేహాన్ని అతి వేగంగా, అతి త్వరగా, మరొక ప్రత్యేకమైనటువంటి కారణం ఏది లేకుండానే శత్రుత్వంగా మార్చినటువంటి పరిస్థితి. భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం కానీ, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కానీ, మరి అనేక అంశాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అప్పుడు సహాయ నిరాకరణ చేయటం, ప్రతి విషయంలోనూ మరి అనేక రకాలైనటువంటి మెలికలు పెట్టి, మరి నిధుల విషయంలోనూ, అనేక ఇతర అంశాల విషయంలోనూ వేధించటం, విభజన చట్టాన్ని అమలు చేయడానికి ఎటువంటి చొరవ తీసుకోకపోవడం, అలాగే మరి విభజన చట్టంలో ఇచ్చినటువంటి ప్రాజెక్టులు ఏవీ కూడా వాళ్ళు ప్రారంభించకపోవటం, ప్రతి ప్రాజెక్టుకు కూడా ఏదో ఒక వంక పెట్టడం, ముఖ్యంగా కడప స్టీల్ ఫ్యాక్టరీకి కానీ, అలాగే వైజాగ్ రైల్వే జోన్కి కానీ, దుగరాజపట్నం పోర్టుకు కానీ, ఇటువంటి వాటన్నిటికి కూడా వాళ్ళు వంకలు పెట్టి, సాకులు చూపి, వాటిని తాత్సారం చేసి ప్రారంభించకుండా చేయటం, ఇత్యాది కారణాలతో తెలుగుదేశం పార్టీని, మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని వాళ్ళు అనేక వేధింపులకు గురి చేసిన సందర్భంలో గతి లేక అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం, మరి భారతీయ జనతా పార్టీ రెండు పరస్పరం శత్రువులుగా మారిపోయిన పరిస్థితి రాష్ట్రంలోని ప్రజలందరికీ తెలుసు. ఆ కారణంతో భారతీయ జనతా పార్టీపై తీవ్ర ద్వేషాన్ని, ఆగ్రహావేశాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు పెంచుకున్న సంగతి తెలుసు. ఆ విషయం భారతీయ జనతా పార్టీకి కూడా క్షుణ్ణంగా తెలుసు. తాము ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్లో మరి బలపడే పరిస్థితి లేదు, గెలవగలిగే పరిస్థితి లేదు, కనుక మరి వారికి ఉన్న ఏకైక సిద్ధాంతం బలమైన ప్రాంతీయ పార్టీల్ని రాష్ట్రాల్లో లేకుండా చేయాలి, వాటిని అంతమొందించాలి, తద్వారా తిరిగి తాము ఆయా రాష్ట్రాల్లో ప్రత్యామ్నాయంగా ఎదగాలన్న ఒకే ఒక లక్ష్యంతో తెలుగుదేశం పార్టీతో వాళ్ళు శత్రుత్వం పెంచుకొని, తెలుగుదేశం పార్టీకి ఆల్టర్నేటివ్గా తాము ఇప్పటికిప్పుడు రాలేము కనుక, మరెవరైనా తమ చెప్పు చేతల్లో ఉండేవాడు, లేక బలహీనుడు, లొసుకులు ఉన్నటువంటి వ్యక్తి అయినటువంటి వాడిని మనం ఇక్కడ ప్రోత్సహించాలన్న లక్ష్యంతో వాళ్ళు ఆల్టర్నేటివ్ కోసం వెతికారే తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుగుదేశం పార్టీ కోసం ఆల్టర్నేటివ్ని వెతకలేదు. అలాంటి ఆల్టర్నేటివ్గా వైఎస్ఆర్సీపీ కనపడలేదు కూడా. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విభజనతోటి మరి రాష్ట్రంలో చెడ్డ పేరు తెచ్చుకొని అంతరించిపోయిన సందర్భంలో భారతీయ జనతా పార్టీకి అసలు ఓటింగ్ శాతమే ఎనడూ లేనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నవి 2 పార్టీలైనవి, తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ. ఈ రెండిట్లోనే ఆల్టర్నేటివ్ని ప్రజలు వెతుక్కోక తప్పనిసరి పరిస్థితి, మరొక అవకాశమే లేదు. అయినప్పటికి కూడా మరి భారతీయ జనతా పార్టీ బలమైన తెలుగుదేశం పార్టీని, బలమైన మరి అనుభవం కలిగినటువంటి నాయకుడైన చంద్రబాబు నాయుడిని రాజకీయంగా మరి పతనం చేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డి లాంటి యువకుడిని కానీ, లేక పవన్ కళ్యాణ్ లాంటి కొత్త వ్యక్తిని కానీ వాళ్ళు ఆశ్రయిద్దామనుకొని
వాళ్ళు మొట్టమొదటిగా ఎంచుకున్న ప్రత్యామ్నాయం ఆల్టర్నేటివ్ పవన్ కళ్యాణ్ అన్న విషయం అందరికీ తెలుసు. మరి వాళ్ళు ఇందులో జోక్యం చేసుకోవడం మూలానే అప్పటి వరకు తెలుగుదేశం ప్రభుత్వంతోనూ మరి తెలుగుదేశం పార్టీతోనూ స్నేహంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ మరి ఒకసారిగా స్నేహానికి కటీఫ్ చెప్పి ఆయన స్వతంత్రంగా మరి ప్రచారానికి తిరగడం, మరి తెర వెనుక నుంచి భారతీయ జనతా పార్టీ అతనికి నిధులు సమకూర్చుకోవడం, ఆ నిధులతోనే అతను శరవేగంగా మంగళగిరిలో పార్టీ కార్యాలయం, విజయవాడలో నివాసం ఏర్పాటు చేసుకోవడం, మరి ప్రచార యాత్రల కోసం 3 కోట్ల రూపాయలతో ఇసుజు బస్సును నిర్మించుకోవడం, ఇవన్నీ ప్రజలకు క్షుణ్ణంగా తెలిసిన అంశాలే. అయితే ఆ తర్వాత పవన్ కళ్యాణ్ వారు ఆశించినంత స్థాయిలో ప్రజల్లో తిరగడం కానీ, ప్రజలను మరి ఉత్తేజపరచడం కానీ, ప్రజల్లో ఒక బలమైన స్థానం ఏర్పరచుకునే ప్రయత్నాలు కానీ చేయలేకపోవడం, మరి 3 రోజులు తిరిగితే 6 రోజులు విశ్రాంతి తీసుకోవడం, ఈ అంశాలన్నింటినీ బేస్ చేసుకొని తమ ఎంచుకున్న ప్రత్యామ్నాయం కరెక్ట్ కాదని భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ కేంద్ర స్థాయిలో వాళ్ళకు నిర్ణయానికి వచ్చారు. ఆ నిర్ణయానికి వచ్చిన సందర్భంలోనే జగన్మోహన్ రెడ్డి తాను స్నేహం చేయడానికి, మిత్రత్వం నెరపడానికి గట్టి ప్రయత్నాలు చేయడంతో ముఖ్యంగా ఆయన ఆర్ఎస్ఎస్ వర్గాలతో కూడా సంప్రదింపులు జరపడం, ఆ క్రమంలో ఆయన హిందూగా మారితే ఆయన్ని మరి దగ్గరకు తీస్తామని చెప్పి ఆర్ఎస్ఎస్ నుంచి కూడా సంకేతాలు రావడంతో ఆ కోణంలోంచి కూడా జగన్మోహన్ రెడ్డి కొంత ప్రయత్నం చేయడం, అవన్నీ కూడా ప్రజలందరికీ క్షుణ్ణంగా తెలిసిన విషయాలు. ఇప్పుడు ఈ రోజున రామ్ మాధవ్ వీటన్నిటిని కప్పిపుచ్చలేడు, వీటన్నిటిని అప్పుడే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మర్చిపోను లేరు. మరి ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి భారతీయ జనతా పార్టీల మధ్య స్నేహం బాగా బలపడినప్పటికీ కూడా మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అప్రతిహతంగా గెలవగలిగే పరిస్థితులు లేవని చెప్పి గ్రహించినటువంటి భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా తాము అమలు చేయబోతున్నటువంటి ఒక సాంకేతిక వ్యూహాన్ని, ఆ వ్యూహంలో జగన్మోహన్ రెడ్డిని కూడా భాగంగా చేర్చుకున్నారని ఈ రోజున అనేక చర్చలు జరుగుతున్నాయి. ఆ వాదన ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కూడా చాలా బలంగా ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీపై, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంపై యాంటీ ఇన్కంబెన్సీ అంత తీవ్రంగా లేదని మీడియా వర్గాలు సైతం ఘోషిస్తూ ఉన్న సందర్భంలో మరి చంద్రబాబు ప్రభుత్వం కూడా ఇబ్బడి ముబ్బడిగా పథకాలని పెంచడం, అలాగే ప్రజలను ఆకర్షితులను చేసుకోవడం, ప్రభావం చూపించడం ద్వారా మరి జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు ఈ ఎన్నికల్లో గెలుస్తాడనేది అనుమానంగానే భావించినటువంటి భారతీయ జనతా పార్టీ మరి అనేక రాష్ట్రాల్లో వాళ్ళు అమలు చేస్తున్నటువంటి సాంకేతిక వ్యూహంలో భాగంగా జగన్మోహన్ రెడ్డిని కూడా కలుపుకుని వాళ్ళు మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రావడానికి తెర వెనుక నుంచి పరోక్షంగా కారణమయ్యారు. ముఖ్యంగా ఒకవేళ ప్రజలకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పనితీరుపై కోపం ఉంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి గెలిపించే క్రమంలో మరి తెలుగుదేశం పార్టీ పనితీరు లేక ఎన్నికల్లో వాళ్ళు చూపించినటువంటి వ్యవహార శైలిని బట్టి వాళ్ళకు 50-60 సీట్లు వచ్చి జగన్మోహన్ రెడ్డి 110-115 సీట్లతోనూ గెలవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉండేది. మరి అటువంటి సందర్భంలో అలా జరగకుండా 151 సీట్లలో అప్రతిహతంగా గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీని కేవలం 23 సీట్లకే పరిమితం చేసి మరి ఎంతో కొంత మరి ఒక బలమైన సామాజిక వర్గంలో ప్రభావం చూపించగల సినిమా స్టార్ పవన్ కళ్యాణ్ సైతం మరి తుడిచిపెట్టుకుపోయినటువంటి ఒక పరిస్థితిలో ఈ ఎన్నికల ఫలితాలు రావడం అనేక అనుమానాలకు దారితీయడమే కాకుండా ఇందుకు ప్రధానమైనటువంటి కారణం భారతీయ జనతా పార్టీయే తప్ప మరి జగన్మోహన్ రెడ్డి పనితీరు కాదు లేక జగన్మోహన్ రెడ్డి పార్టీ యొక్క ప్రభావం కాదని ప్రజలంతా ఈరోజు కూడా బలంగా విశ్వసిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి ఆల్టర్నేటివ్ లేక వైసీపీని ఎన్నుకున్నారన్న రామ్ మాధవ్ వ్యాఖ్యలు మరి పూర్తిగా అనైతికమైనవి, అబద్ధంతో కూడినవే తప్ప అసలు నిజానికి భారతీయ జనతా పార్టీకే మరి తెలుగుదేశం పార్టీని అంతమొందించడానికి, రాజకీయంగా లేకుండా చేయడానికి వారికే మరొక ఆల్టర్నేటివ్ లేక వారు జగన్మోహన్ రెడ్డిని ఎంచుకున్నారనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల భావన. తద్వారా మరి ఈ రోజున భారతీయ జనతా పార్టీ మరి తప్పనిసరి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీని ఎలాగూ రాజకీయంగా ఓడించేశాం గనక ఇక YSRCPకి ప్రత్యామ్నాయంగా తాము ఎదగాలనుకుంటున్న ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి తెర వెనుక నుంచి ఒక బలమైనటువంటి ప్రతిఘటన ఇస్తూ ఉండటాన్ని కూడా భారతీయ జనతా పార్టీ గమనించింది. ఇందులో ముఖ్యంగా ఆయన ప్రధానమంత్రి స్వయంగా ప్రత్యేక హోదా విషయం మర్చిపోమని చెప్పినప్పటికీ కూడా నీతి ఆయోగ్ సమావేశంలో గంటసేపు ప్రసంగించిన జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా మీదే మాట్లాడటం, అలాగే అసెంబ్లీలో మరి కొత్తగా మళ్ళీ ప్రత్యేక హోదా కావాలని చెప్పి తీర్మానం చేయటం,
మరి దీన్ని కేంద్రానికి పంపించటం, ఇప్పటికి కూడా ప్రత్యేక హోదా అంశాన్ని తాము వదులుకోలేదని చెప్పటం, దాంతోపాటుగా ఆయన క్రిస్టియన్ క్వార్టరీని ఏర్పాటు చేస్తున్నాడన్న ఒక కోపం ఆర్ఎస్ఎస్లోని బీజేపీ వర్గాల్లో ఉండటం, అంతేకాకుండా వారు ఆఫర్ చేసిన డిప్యూటీ స్పీకర్ పదవిని తిరస్కరించడం, ఈ అంశాలన్నిటి ద్వారా వైఎస్ఆర్సిపి తమతో భవిష్యత్తులో స్నేహంగా ఉండే అవకాశాలు లేవు, కాబట్టి తాము ఇక్కడ ప్రత్యామ్నాయంగా ఎదగటానికి దాడి చేయవలసింది, పోరాడవలసింది ఇక తెలుగుదేశం పార్టీతో కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో నిర్ణయించుకున్న భారతీయ జనతా పార్టీ ఈ రోజున ఇటువంటి ప్రకటనలతో వైఎస్ఆర్సిపి కాంగ్రెస్పై దాడికి దిగుతుందే తప్ప మరొక అంశమేమి ఇందులో లేదనేది ఈ రామ్ మాధవ్ ప్రకటనల నేపథ్యంలో రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నటువంటి ప్రధానమైన అంశం ఇదే ఈరోజు కొండబద్దలు.